రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విపక్షాల ఉమ్మడి నిర్ణయం గతంలో కేంద్ర మంత్రిగా గవర్నర్ సేవలించిన మార్కెట్ లో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్ పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్ గా సేవలందించారు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఆమె స్వస్థలం కర్ణాటక. 1942 ఏప్రిల్ 14న కర్ణాటక మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975-77 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే మార్గరెట్ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్ పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్ గా సేవలందించారు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఆమె స్వస్థలం కర్ణాటక. 1942 ఏప్రిల్ 14న కర్ణాటక మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975-77 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 1978-80 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భద్రాచలం పర్యటన అనంతరం భద్రా